హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు తెలుగు టెక్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన మొబైల్లో మన జీమెయిల్ అడ్రస్తో మనం చాలా చాలా వెబ్సైట్లో లాగిన్ అవుతూ ఉంటాం. సో రకరకాల వెబ్సైట్లోకి వెళ్ళి సో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు లాగిన్ అవుతూ ఉంటాం, మన జీమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతూ ఉంటాం. అయితే ఆ వెబ్సైట్స్ జెన్యునా కాదనేది మనకు చాలామందికి తెలియదు. సో అయితే జెన్యున్ వెబ్సైట్లో అయితే లాగిన్ అయితే మనకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఒకవేళ జెన్యున్ కాకపోతే మన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మన ఈమెయిల్ అండ్ పాస్వర్డు హ్యాకింగ్కు గురవుతుంది. అదేవిధంగా దాంతోపాటు మన మొబైల్ కూడా, సో ఆ జీమెయిల్ అనేది ఏ మొబైల్లో లాగిన్ అయిందో ఆ మొబైల్ కూడా హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. సో మొబైల్లో ఉన్న డేటా అంతా కూడా హ్యాకర్ చేతికి వెళ్ళిపోతుంది. సో అయితే ఫ్రెండ్స్, మన మొబైల్ అనేది, మన జీమెయిల్ మరియు మన మొబైల్ అనేది హ్యాకింగ్కి గురైందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అందుకంటే ముందుకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మరియు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి గుడ్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు, నాకు వచ్చే లాభం కూడా లేదు, జస్ట్ సపోర్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇక టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో దానికోసం మీరు చేయవలసిందల్లా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్లో మీరు ఒక వెబ్సైట్ సెర్చ్ చేయండి, ఇక్కడ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, హ్యావ్ ఐ బీన్ ప్యూనెడ్ అని వచ్చింది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ సెర్చ్ని మీరు క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ మొబైల్లో ఏ ఈ జీమెయిల్తో మీరు లాగిన్ అయ్యారో ఆ జీమెయిల్ అడ్రస్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో నేను ఎగ్జాంపుల్కి నా జీమెయిల్ అనేది వెరిఫై చేస్తున్నాను. చేసి ఇక్కడ ప్యూనెడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. చేయగానే చూడండి ఫ్రెండ్స్, గుడ్ న్యూస్, నో ప్యూనేజ్ ఫౌండ్, అంటే ఈ జీమెయిల్ అనేది ఎటువంటి హ్యాకింగ్కి గురవ్వలేదు. సో నేను వేరొక జీమెయిల్ మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను, తేజ 123@gmail.com. చూడండి ఫ్రెండ్స్, ఈ జీమెయిల్ చూస్తే ప్యూనెడ్ 4 సైట్స్లో ఇది హ్యాకింగ్కు గురైనట్లు మనకు చెప్తుంది. సో ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చి మనకి ఏ సైట్లో ఇది హ్యాకింగ్ గురైంది అనేది కూడా కింద క్లియర్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ యువని అనే ఒక గేమ్లో హ్యాకింగ్ గురైనట్లు చూపిస్తుంది. సో అదేవిధంగా లింక్డ్ఇన్లో హ్యాకింగ్ గురైనట్లు చూపిస్తుంది. సో రివర్ సిటీ మీడియా స్పామ్ లిస్ట్లో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మీరే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కూడా హ్యాకింగ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళినట్టు మనకి ఈ ఈమెయిల్ ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ఈమెయిల్ అనేది హ్యాకర్ చేతిలోకి వెళ్ళిందో, ఈ ఈమెయిల్ ఏ మొబైల్లో లాగిన్ అయిందో ఆ మొబైల్ డేటా కూడా వాళ్ళు హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.